రైట్ సత్యం ఇంకేమైనా గారు, ప్రశ్న ఉందా? యా మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. సత్యం గారు, అక్షయ సత్యం గారితో మాట్లాడదాం. చెప్పండి సార్. సో మొత్తానికి భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వాలు ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా వారు వ్యక్తుల పేర్లకి పూర్తిగా వ్యతిరేకం అన్నారు. అంటే మొదట వారి దగ్గర నుంచే ఈ సాంప్రదాయం వచ్చింది అనుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఒప్పించి ఎవరైతే స్వాతంత్ర సమరయోధులు ఉన్నారో, దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారో, వారి యావదాస్తుల్ని ప్రజా సంక్షేమం కోసం మరి అప్పట్లోనే ఖర్చు చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి పేర్లను పెట్టించడంలో జనసేన అధినేత సక్సెస్ అయ్యారు అనుకోవచ్చు. కానీ ఇందా మనం చెప్పుకున్నట్టు అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం పేరు జగనన్న ఆనిమత్యాలని ఎలా పెట్టారు అసలు ఇది సత్యం గారు? సార్ అది వాళ్ళ దృష్టిలో రాజరికం సార్. రాజ్యం అంటే మాది, మా రాజారెడ్డి గారిది, మా జగన్మోహన్ రెడ్డి గారి, మా రాజశేఖర రెడ్డి గారిది, మా జగన్మోహన్ రెడ్డి గారిది. మేము మా పేర్లో ఉండాలి, మా విగ్రహాలే ఉండాలి అని తప్పించి ప్రజల సొమ్ముతోటి మా పేర్లేంటి, నా పేరేంటి, మా నాన్న పేరేంటి, పొలం ఏమన్నా ఎకరం దారిపోతే ఒకప్పుడు ఒక స్కూల్ పెట్టాలంటే ఒక 40 ఎకరాలు ఇచ్చేవారండి. సపోజ్ నాగులాపల్లిలో అభిరెడ్డి సుబ్బారెడ్డి అనే స్కూల్ కాలేజ్ స్కూల్ ఉంటుంది. అదేంటంటే అభిరెడ్డి సుబ్బారెడ్డి గారిని అందరూ రెడ్డి అయినా కానీ అందరూ అర్చిస్త రెడ్డి అంటే 40-30 ఎకరాల స్థలం ఇచ్చాడు కానీ అక్కడ పేరు ఇచ్చాడు. అలాగే ఇక్కడ అనేక సార్లు అనేక స్కూల్స్ కాలేజెస్ ఉంటాయి. ఇప్పుడు విజయనగర రాజులు ఉన్నారు, 1000 ఎకరాలు ఇచ్చారు ఆంధ్ర యూనివర్సిటీ అంటే విజయనగర రాజులు. అటువంటి వ్యక్తులు ఉన్న రోజుల్లోంచి ప్రజల సొమ్ముతోటి పథకాలని తమ పేర్లు పెట్టి తనుభావాలు పెంచడం వాళ్ళు దుర్మార్గం సార్. మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళిపో, ప్రజాస్వామ్యంలో ఉన్నావా, రాచర్యంలోకి వెళ్ళిపోతావా? ఇది చక్కటి ముగింపు అండి. ఇంకా మారాలి పూర్తిగా. ఇంకా నేను గతంలో కూడా చెప్పాను, 2-3 పథకాల పేర్లను ఒకేసారి మార్పును ఊహించడం కష్టం. కానీ చంద్రబాబు నాయుడు గారు మరింత మా రాబోయే రోజుల్లో మరింత మార్పు వస్తారు. ఖచ్చితంగా మిగిలిన పథకాల పేర్లు కూడా ఒక అంబేద్కర్ గారి పేరు లేదు ఇటువంటి మంచి మంచి నాయకుల పేర్లు పెడతారని ఖచ్చితంగా. ఒక పోటీ శ్రీరాములు గారు, కందుకూరి వీరేశలింగం గారు ఇటువంటి వ్యక్తుల పేర్లు పెట్టారని ఆశిస్తున్నాం సార్. ఇంకో పాలన మీ పరిపాలన సంస్కరణలు అన్నారు కదా, మరొక సంస్కరణ రావాలి సార్. ఏంటంటే నిన్న ఎప్పుడు విజయసాయి రెడ్డి గారు ట్వీట్ చేశారు అన్ని పదవుల కమ్మలకైనా అని. ఖచ్చితంగా మనలాట వాళ్ళని ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారికి కౌంటర్ ఇవ్వాలి. ఎందుకంటే నిన్నటి వరకు ప్రతి పదవులోని రెడ్లు ఉన్నారో ఒక్క ఏరే కులపోళ్ళు ఉన్నారా, ఇన్ఛార్జీలు కానీ ఇంకా ఇచ్చేవాళ్ళు. కానీ ఇక్కడ చంద్రబాబు ఎప్పుడు మనం కౌంటర్ ఇవ్వగలమంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అన్ని కులాలకి సమ ప్రాధాన్యత దించినప్పుడు మనం కౌంటర్ ఇవ్వగలం. కానీ అదే కమ్మలు ఉంటేనే టీవీడీకి ఉంటే కమ్మల కమ్మలకి అధికార కమ్మల పదవుల్లో ఉంటారో, వైసీపీ అధికారులు ఉంటే రెడ్ల అధికారం ఉన్న పరిస్థితి ఉన్నదంటే మనలాంటి వాళ్ళు కూడా విజయసాయి రెడ్డి గారి యొక్క ట్వీట్ తోటి మనం ఏకీకరించవలసిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా చంద్రబాబు నాయుడు గారు మరింత చర్యలు తీసుకుని మరింత చొరవ తీసుకుని ఒకేసారి మార్పమని నేను చెప్తులే. మీలో ఉన్న సహజసిద్ధంగా ఉన్న గుణాలు కానీ పార్టీకి ఉన్న ఏంటది కంపల్సరీ కానీ ఉంటే ఉన్నట్టు స్లోగా మార్చండి. అన్ని కులాలకి ప్రాధాన్యతనివ్వండి. ఈ కులానికే కాదు, ఒక రెడ్డికి ప్రాధాన్యత ఉంది, కాపులకు ప్రాధాన్యత ఉంది, బ్రాహ్మణికి ప్రాధాన్యత. బ్రాహ్మణ్స్ ఎక్కడ ఉన్నారో తెలియట్లేదు. బ్రాహ్మణ్స్ ప్రాధాన్యత వైశ్యులకు ఇవ్వండి, బీసీలకు ఇవ్వండి, దళితులకు ఇవ్వండి. దళితులు కాకపోతే రిజర్వేషన్ కాబట్టి ఖచ్చితంగా ఇస్తారు. అంత మాత్రమే కాదు, పదవులు అధికారంతో సహా పదవులు ఇచ్చి పరిపాలన సంస్కరణ తీసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఎక్కడ ఉందో కూడా తెలియదు. లేకపోతే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు సమాజంలో అసంతృప్తిని అలా పొలిచి పొలుస్తూ ఉంటుంటారండి. అదిగో కమ్మల పరిపాలించారు, కమ్మలకు అధికారం వచ్చేసింది, అదిగో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పేరు వచ్చింది, అదిగో ఈజీలో పోటేస్తున్నారు. ఇటువంటి వాటికి ఆస్కారం ఇవ్వకుండా సరైన విధంగా ఒక పక్కన కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారి యొక్క సపోర్ట్ తీసుకుంటూ ఆర్థికమైన ఆర్థిక పరంగా సపోర్ట్ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని ప్రజలు కోరుకుంటున్నారు సార్. ఒక అభివృద్ధిని తీసుకురండి. మీరు ఉచిత పట్టి ఇవ్వకపోయినా ప్రజలు పట్టించుకోరు, ప్రజలు బాధపడరు. వాళ్ళకి శాంతియుతమైన పరిపాలన ఇవ్వండి, వాళ్ళ ఆస్తికి రక్షణ ఇవ్వండి, వాళ్ళకి పన్నులు పెంచకండి, పన్నులు తగ్గించే విధానం లేదు. ఒక స్వచ్ఛమైన నీరు ఇవ్వండి, ఒక రోడ్ల పక్కన ఉన్న మున్సిపాలిటీ చెత్తనే, గ్రామంలో చెత్తనే క్లీన్ చేస్తుందండి. అటువంటి చేస్తారు కానీ మీరు 500 పట్టించిన ప్రజలు పట్టించుకోరు. ఏదో వైసీపీ అవకాశం కొంత రెచ్చగొట్టే మీరు పట్టించుకోకండి. మీరు ఉచిత బస్సు 15,000 లేదు, ఒక 6 నెలలు లేట్ చేయించిన అమ్మఒడి 30,000 బస్సు 15 ఇచ్చిన ప్రజలు పట్టించుకోరు. ప్రజలకు కావాల్సిన పరిపాలన విధానంలో మార్పులు తీసుకురండి, వ్యవస్థల్లో మార్పులు తీసుకురండి. ఐఏఎస్లు ఐపీఎస్లు అంటే చీఫ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ కుటుంబానికి సాల్యూట్ చేసే వాళ్ళు కాకుండా ప్రజలకు సాల్యూట్ చేసే విధంగా పరిపాలన తీసుకురావాలని పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ నాయకుల్ని ప్రజలు కోరుకుంటున్నారు సార్. రైట్ జగన్నాథన్ గారు, సో మొత్తానికి అందరూ కూడా డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తా ఉన్నారు, హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇంకా ఇలాంటి వ్యక్తుల పేర్లు సమాజం కోసం జీవించి తమ యావదాస్తిని ప్రజల కోసం
ఖర్చు చేసినటువంటి వారి పేర్లను, స్వాతంత్ర సమరయోధుల పేర్లను ఇంకా గుర్తు చేసుకుంటూ ఈ ప్రభుత్వాలు మిగతా పథకాలకు కానీ లేకపోతే ఏమైనా కట్టడాలకు కానీ ఖచ్చితంగా పెట్టాలి. అంతేగాని వ్యక్తుల పేర్లను లేకపోతే ముఖ్యమంత్రి కుటుంబీకుల పేర్లను, ప్రధానమంత్రి కుటుంబీకుల పేర్లను పెట్టడాన్ని నిజంగా అందరూ తప్పుపడతా ఉన్నారు. ఇది ఒక కొత్త విధానం, ఒక కొత్త సంస్కరణ తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ప్రభుత్వం. మరింతగా ఇలాంటివి ఇంకా ఎంకరేజ్ చేస్తూ ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి అందరూ అభిప్రాయపడతా ఉన్నారు. ఏమంటారు జగన్నాథ్ గారు? అవును సార్, ప్రజలందరి కోరిక కూడా కులరహితంగా మతాలకు అతీతంగా ప్రజలు ఈ రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధిని మంచి విధానాల ద్వారా కోరుకుంటున్నారు సార్. ప్రజలు మంచి ఆలోచనతో విద్యావంతులుగా ఉన్నారు సార్. మనం నాయకులం మారి ప్రజల ఆలోచన విధానానికి, ఇందాక పెద్దలు చెప్పారు అన్ని కులాలకి ప్రాధాన్యం, ఒక కులం ముద్ర లేకుండా అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేస్తూ, అన్ని మతాలకు న్యాయం చేస్తూ, ఎవరైతే ఈ దేశంలో అత్యున్నతమైన స్థానాల్లో, సార్ చిన్న ఉదాహరణ, ఆంధ్ర యూనివర్సిటీకి విజయనగర మహారాజులు భూమిస్తే ఈ దేశ ప్రధాని ఇందిరాగాంధీ గారు వంగి నమస్కారం పెట్టారు సార్. అంటే ఎంత గౌరవం, కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఇచ్చిన కుటుంబాలు ఈ దేశంలో కాలేజీలు, హై స్కూల్స్ కొన్ని వందల ఎకరాలు ఇచ్చి నిర్మించిన మహానుభావులు ఉన్నారు ఆ ప్రాంతాల్లో, వారి పేర్లు వెలుగులోకి తీసుకొచ్చి దేశంలో, రాష్ట్రంలో అత్యున్నతమైన వ్యక్తుల పేర్లు తీసుకొచ్చి వారిని పేర్లు పెట్టినాడు. యువత యొక్క ఆలోచన విధానం మారుతుంది సార్. యువత ఆలోచిస్తారు ఎవరి మహానుభావులు, ఎవరి వ్యక్తులు, వీరి యొక్క చరిత్ర. ఇది వరకు మేము చదువుకున్నప్పుడు చరిత్ర ఉండేది సార్, ఇప్పుడు చరిత్ర తీసేశారు మొత్తానికి. సో మహానుభావుల చరిత్ర తెలియట్లేదు. ఇప్పుడు ఈ చరిత్ర పునరావృతం కావాలి. ఈ యొక్క మంచి వ్యక్తుల చరిత్రలు కూడా ఒక మంచి యువతగా, ఎందుకంటే భారతదేశానికి ఉన్న ఆస్తి ఈనాడు యువత. ఆ యువతలో మంచి లక్షణాలు, మంచి ఆలోచనలు రావాలంటే తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అటు ఈ దేశ ప్రధాని మోడీ గారు వారి యొక్క నాయకత్వంలో అవసరం ఉంది. తద్వారా యువత మారుతుంది. యువత మారినప్పుడు ఈ దేశం అత్యున్నతమైన అగ్ర దేశంగా ఈ దేశం వెళ్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం సార్. తప్పనిసరిగా ఈ యొక్క ఆలోచనని మీలాంటి బ్రహ్మనాయుడు వ్యక్తులు మరి డిబేట్స్ లో మరిన్ని పెట్టి దీని ద్వారా ప్రజల్లో కానీ యువతలో కానీ చైతన్యం తీసుకొచ్చి మహానుభావుల పేర్లు ప్రపంచానికి తెలిసే విధంగా ఎదరికి వెళ్తారని, ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఒక నూతన ఒరవడితో, నూతన విధానంతో ఎదరికెళ్తుందని ఆశిస్తున్నాం సార్. యా డొక్కా జగన్నాథన్ గారు, మీరు పవన్ కళ్యాణ్ గారిని కలిసారా ఎప్పుడన్నా? అంటే డొక్కా సీతమ్మ గారిని పెద్ద ఎత్తున అభిమానిస్తారు కదా ఆయన, ఎప్పుడన్నా ఆయనతో మాట్లాడిన సందర్భం ఉందా ఈ అంశం గురించి? నేను ఈ రోజే మార్నింగ్ ఈమెయిల్ పెట్టాను సార్. నేను తప్పనిసరిగా ఆయన్ని కలిసి ఆయన కృతజ్ఞతలు చెప్పి తదుపరి లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి డొక్కా వారి కుటుంబం తరఫున, వారి యొక్క వంశస్థులు అనేక మంది ఉన్నాం సార్, అన్నదమ్ముల పిల్లలు, మనవలు, ముని మనవలు, అందరం కలిసి వారికి కృతజ్ఞతలు చెప్పి ఆవిడ చరిత్రని మళ్ళా డొక్కా సీతమ్మ గారు బతికింది సార్ ఈరోజు. ఆవిడ చరిత్ర బతికింది, అందుకు మేము వారికి మనస్పూర్వకంగా కృతజ్ఞతలు చెప్పి ఆ డొక్కా సీతమ్మ గారి యొక్క ఆశీస్సులు ఈ మూడు పార్టీల కూటమికి ఉండి ఈ రాష్ట్రం మరింత ఎదురుకెళ్లాలని కోరుకుంటూ, తొందరలోనే పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, కొత్త ప్రభుత్వం బిజీగా ఉన్నారు, అపాయింట్మెంట్ దొరకట్లేదు, తొందరలో కలుసుకుంటాం సార్. సో మొత్తానికి ఆంజనేయ రెడ్డి గారు, సో మళ్ళీ డొక్కా సీతమ్మ గారి, సీతమ్మ గారు మళ్ళీ బ్రతికారు ఈరోజు అని చెప్పేసి మాట్లాడారు జగన్నాథన్ గారు. సో ఇందాక ఆయన చెప్పినట్టు చరిత్ర అంటే ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం, ఎవరైతే రాష్ట్ర ప్రజల, దేశ ప్రజల సంక్షేమం కోసం పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారో వారి చరిత్రని పెద్ద ఎత్తున వెలుగులోకి తీసుకొని రావాలి. నిజంగా అలాంటి చరిత్ర వెలుగులోకి తీసుకొని వచ్చినప్పుడు ఇప్పుడు కొత్తగా చదువుకున్నటువంటి యువతకి వారి చరిత్ర పాఠాలు చదివినప్పుడు, వారి యొక్క గొప్పతనాన్ని చదివినప్పుడు వారికి మంచి బుద్ధులు, మంచి అలవాట్లు ఏర్పడతాయి. తద్వారా సమాజం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. యువత పెడదారి పట్టకుండా, అక్రమమైన మార్గంలోకి వెళ్లకుండా, సక్రమమైనటువంటి మార్గంలో, నిజాయితీతో కూడినటువంటి, విలువలతో కూడినటువంటి ఒక జీవనాన్ని వారి
వారు రూపొందించుకోవడానికి పెంపొందించుకోవడానికి నిజంగా ఈ స్వాతంత్ర సమరయోధుల చరిత్రని బయటికి పెద్ద ఎత్తున తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి అభిప్రాయాన్ని డొక్కా సీతమ్మ గారి వారసులు తెలియజేశారు. సో నిజంగా ఆంజనేయరెడ్డి గారు ఇప్పుడు కనుక చూస్తే కొంతమంది రాజకీయ నాయకులు వారి చరిత్రను వారే రాసుకొని మరి స్వాతంత్ర సమరయోధుల చరిత్రను చెరిపేస్తా ఉన్నారు. మరి వారి చరిత్ర చదివినప్పుడు ఈ రాష్ట్ర యువత కానీ దేశ యువత కానీ ఏమని ఇన్స్పిరేషన్ పొందుతుంది? బ్రహ్మనాయుడు గారు 75 సంవత్సరాల సందర్భంగా, స్వతంత్రం పూర్తి చేసిన సందర్భంగా దేశంలో అమృతోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు ప్రధానమంత్రి గారు దేశం అంతా. ఆ సందర్భంగా చరిత్రలో మరుగున పడ్డవాళ్ళు, దేశం కోసం త్యాగం చేసి స్వతంత్ర పోరాటంలో నవ్వుతూ ఉరికొంబాలెక్కిన అనేక మంది, వేలాది మందిని ఆ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. వారి పేర్లు ఎక్కడ చరిత్రలో కనిపించడం లేదు, పాఠ్య పుస్తకాల్లో లేదు, ఈ దేశ యువతకు తెలియదు. 75 సంవత్సరాల సందర్భంగా ఆజాదీ కా అమృతోత్సవ పేరుతోటి వాళ్ళ పేర్లన్నీ కూడా, వాళ్ళని ఏమంటారంటే అన్సంగ్ హీరోస్, వాళ్ళ గుర్తు లేని హీరోలంతా వాళ్ళంతా, వాళ్ళందరి పేర్లు ప్రధానమంత్రి గారు తీసుకొచ్చారు. దేశ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషించారు. చరిత్ర కూడా, చరిత్ర పాఠాలను కూడా మారుస్తున్నారు ప్రధానమంత్రి. చరిత్రలో వచ్చిన తప్పుడు రాతలు, చరిత్ర కేవలము ఒక కుటుంబాన్ని, ఒక ఒక రాజకీయ పార్టీని గ్లోరిఫై చేసి ఎంతో గొప్పగా చూపించుకోవడం చేసిన ప్రయత్నం నుంచి ఈరోజు నిజమైన చరిత్ర భారతదేశ ప్రజలకు అందిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అదే సమయంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, జాతీయ విద్యా విధానంలో పెద్ద ఎత్తున మార్పులు తీసుకొచ్చారు. ఆ మార్పులు తీసుకురావడం ద్వారా ఈ దేశము, దేశ సంస్కృతి, జాతీయ భావము, దేశం యొక్క గొప్పతనము, అనాదిగా ఈ దేశం యొక్క విలువ, అనాదిగా ఈ దేశం యొక్క గొప్పతనము, ప్రపంచ దేశాలకి ఈ దేశము, భారతదేశం ఏం అందించింది, ప్రపంచ దేశాల్లో బట్టలు కట్టుకో తెలియని రోజుల్లో కూడా ఈ దేశము ఏ విధంగా ప్రపంచానికి సంస్కృతి, సభ్యత, సైన్స్ కూడా ఇచ్చింది, సైన్స్ కూడా ప్రపంచానికి ఇచ్చింది ఈ దేశము. అవన్నీ కూడా ప్రధానమంత్రి గారు చాలా చిత్తశుద్ధితో దేశాన్ని ప్రపంచంలో ఒక గొప్ప దేశంగా తయారు చేయడం కోసం చర్యలు ప్రారంభించారు. ఆ చర్యల్లో భాగంగా ఈరోజు మనం మార్పును చూస్తున్నాము. యువకులు, భారతదేశం ఈరోజు 50% మంది యువకులు 25 సంవత్సరాల లోపల ఉన్నారు. ఈ మధ్య మన నీతి ఆయోగ్ తరపున సర్వేలో తేలింది బ్రహ్మనాయుడు గారు. కాబట్టి ఈ యువకులకి ఏది ఆదర్శం కావాలి? ఈ అవినీతి రాజకీయాల, కుంభకోణాలతో ఉండే రాజకీయ నాయకుల, లేదా జైలు శిక్ష, అవినీతి పేరుతో జైలు శిక్ష అనుభవించిన రాజకీయ నాయకుల వల్ల ఈ దేశానికి ఆదర్శం? ఈ దేశానికి భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, ముక్కు పచ్చవారు చిన్న వయసులోనే నవ్వుతూ ఉరికంపం ఎక్కిన భారత మాత చరణాల దగ్గర వాళ్ళ ప్రాణాలని ఒక క్షుణప్రాయంగా ఇచ్చి త్యాగం చేసిన వాళ్ళు ఈ దేశానికి గుర్తుండాలని ఆలోచించుకోవాల్సిన సమయం ఈరోజు ఆసన్నమైంది. కాబట్టి దేశ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఒకటి, రెండవది, కేంద్ర ప్రభుత్వము కొంతమంది గొప్ప వ్యక్తుల పేరు, ఉదాహరణకి దీనదయాళ ఉపాధ్యాయ, జనసంఘ వ్యవస్థాపకులు ఒకరు, ఎవరి దీనదయాళ ఉపాధ్యాయ ఇక్కడ ఇక్కడ ఇంకో విషయం ఆంజనేయరెడ్డి గారు, ఆంజనేయరెడ్డి గారు ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి ఖచ్చితంగా కొన్ని అంశాలు మనము నిర్మోహాటంగా ప్రస్తావించేస్తున్నటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ప్రతి నగరంలో చూసుకున్నా, లేకపోతే ప్రతి కార్పొరేషన్లో చూసుకున్నా, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, రాజీవ్ గాంధీ మున్సిపల్ స్టేడియం, ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇందిరమ్మ కాలనీ, సో ఇందిరానగర్, గాంధీనగర్, సో ఇంకా దాదాపు 90% ఒక 20-30 సంవత్సరాల నుంచి, అంటే కాంగ్రెస్ తన హావా సాగించిన ఆ పరిస్థితుల్లో దాదాపు మొత్తం కూడా ఇవే ఉన్నాయి. అంటే ఉండొచ్చు, మీరు ఇందాక అన్నారు పెట్టుకోవచ్చు, కానీ ఇది ఒక ఉద్యమం లాగా. ఇప్పుడు వారి తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి, రేపు భవిష్యత్తులో తెలంగాణలో కేసీఆర్ గారి పేర్లు ఆ విధంగా వస్తాయేమో. సో ఏంటి ఇది, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఏమాత్రం సమంజసం కాదు బ్రహ్మనాయుడు గారు, ఇది ఏమాత్రం సమంజసం కాదు, ఇది ఏ మాత్రం రాష్ట్రాలకి, దేశానికి ఏమాత్రం ఆదర్శం కాదు. ఒక ఉన్నతమైన ఆలోచనతో, ముందు చూపుతో ఉండే ఆలోచన చేసే దేశాలు, రాష్ట్రాలకి ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. నేను చెప్పాను, ఈరోజు ఒక గుణాత్మకమైన మార్పు రాజకీయాల్లో వస్తుంది. మోసపోసిన రాజకీయాల నుంచి మనం బయటపెడుతున్నాం. ఈ మార్పు ఖచ్చితంగా దేశ అభివృద్ధికి, ప్రజల అభివృద్ధికి దోహదం చేసే విధంగా ఉంటుంది మార్పు. కాబట్టి ఆ రోజులు వెళ్ళిపోయా అంటున్నా నేను,
ఒకవేళ తిరిగి అటువంటి వ్యక్తులు మళ్ళీ అధికారానికి వచ్చినా ఆ విధమైన చర్యలు తీసుకుంటా అని అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళ గుణపాఠం అయింది కదా, వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు పెట్టుకోవడం ద్వారా ఏ విధమైన ప్రజలు తీర్పు ఇచ్చారనేది వాళ్ళకి అర్థమవుతుంది కదా. కాబట్టి భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా ప్రజాభిప్రాయానికి విలువిస్తారు, ఉన్నతమైన ఆలోచనలకు విలువిస్తారు అనే విషయంలో నాకు పూర్తి నమ్మకం ఉంది. వాళ్ళ యొక్క ఆలోచన తప్పని ప్రజలు నిర్ణయించారు. కాబట్టి నేనేమంటున్నా అంటే మనం దేశం కోసం ఉదాహరణకి శ్యామప్రసాద్ ముఖర్జీ జనసంఘ వ్యవస్థాపకుడు ఆయన, శ్యామప్రసాద్ ముఖర్జీ పేరుపెట్టుకున్న పథకాలు, దీన్ దయాళ్ పేరుపెట్టు కేంద్ర ప్రభుత్వం, ఇద్దరు కూడా వాళ్ళ జీవితాన్ని దేశం కోసం త్యాగం చేశారు. శ్యామప్రసాద్ ముఖర్జీ ఏక్ దేశ్ మే దో నిహిసార్ నహించలేంగా, దో ప్రధానమంత్రి నహించలేంగే, దో విధానం నహించలేంగే, ఒక దేశంలో రెండు జెండాలు, ఇద్దరు ప్రధానమంత్రులు, రెండు విధానాలు ఉండడానికి లేదు. ఒక పెద్ద ఎత్తున ఉద్యమం చేసి జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి ప్రాణత్యాగం చేశారు. ఆయన చనిపోయారు జమ్మూ కాశ్మీర్. వారి వారి యొక్క చావు ఇప్పటికీ మిస్టరీగా ఉంది. అటువంటి గొప్ప జీవితం అంతా త్యాగం చేసి ఆయన బ్రహ్మచారిగా ఉంటూ ఈ ప్రపంచానికి ఒక అద్భుతమైన ఏకాత్మ మానవవాదం, ఇంటగ్రల్ హ్యూమనిజం, మనం అంతా ఒకటే, మన ఆత్మలంతా ఒకటే, వ్యక్తులు వేరు కావచ్చు, ఆత్మలనే కూడా పరమాత్మలో కలుస్తాయి, ఆత్మలనే ఒక గొప్ప విధానాన్ని ఇచ్చిన అటువంటి వ్యక్తుల పేరు మనకి ఈరోజు భారతదేశానికి అవసరము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లాంటి అవసరము. అటువంటి వ్యక్తులు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరము. నాకు పూర్తి విశ్వాసం ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా మీరు ఆంజనేయులు గారు విగ్రహాలు ప్రతి గ్రామంలో కూడా వారి వారి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతల విగ్రహాలు, ఇది కూడా ఒక ఉద్యమం లాగా. అంటే ఆ గ్రామం వెళ్తే ఓ ఈ విగ్రహం ఉంది, అంటే ఇక్కడ ఈ పార్టీ వాళ్ళు ఉన్నారు, ఈ సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఈ విగ్రహం ఉంది, ఈ పార్టీ వాళ్ళు ఉన్నారు, ఈ సామాజిక వర్గం ఉన్నారు, ఇట్లా ఈ విధంగా ఈ రాష్ట్రం పోటీ పడి ఇది ఒక ఉద్యమం లాగా. అసలు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఖాళీ స్థలాలు స్థలాలే లేకుండా రోడ్ల మీద కూడా విగ్రహాలు, పెద్ద పెద్ద విగ్రహాలు కట్టేస్తున్న పరిస్థితి ఉంది. ఇది పెట్టుకోవచ్చు కట్టుకోవచ్చు, ఇది ఒక ఉద్యమం లాగా. ఇంక ఇది ఏంటి, ఒకళ్ళు చూసి ఒకళ్ళు విగ్రహాలు ఉద్యమం గనక ఆగితే ఆగాల్సిన అవసరం ఉంది కదా ఆంజనేయుడు గారు. ఖచ్చితంగా ఆగాలంటే దీనికి ఒక జాతీయ విధానం ఉండాలా. ఈ విగ్రహాలు పెట్టిన వాటిలో 90% మంది కనుమూరుడు బ్రహ్మనాయుడు గారు. మూడు నాలుగు డిపార్ట్మెంట్స్ అనుమతి రావాలా, రోడ్స్ డిపార్ట్మెంట్, రోడ్ ఆర్ఎండ్బీ నుంచి, అదే విధంగా పీడబ్ల్యూడి నుంచి, ఎలక్ట్రిసిటీ నుంచి, స్థానిక సంస్థల నుంచి, వాటన్నిటికీ ఈ మూడు నాలుగు శాఖల నుంచి అనుమతి వస్తేనే ఆ విగ్రహాలను పెట్టే అవకాశం ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఈ దేశంలో 90% విగ్రహాలు అటువంటి అనుమతులు లేవు. కాబట్టి రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని చాలా స్ట్రిక్ట్ గా అమలుపరచాల. విగ్రహాలు ఎవరైనా దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళ వ్యక్తుల విగ్రహము మేము పెట్టుకుంటామంటే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఆ విగ్రహాన్ని పెట్టుకునే దానికి ఒక ప్రాసెస్ ఉంది, ఒక విధానం ఉంది, ఒక చట్టం ఉంది, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాటిని పాటించే విగ్రహాలు. ఇది ఇలాగే కనుక వెళ్తే ఇంకొక 20-30 సంవత్సరాలు 40 సంవత్సరాల తర్వాత అప్పుడు యువతకి ఇంకా స్వాతంత్ర సమరయోధులు ఎవరు గుర్తుకు రారు, అసలు స్వాతంత్రం కోసం ఎవరు పోరాటం చేశారనే వాళ్ళ పేర్లు గుర్తుకు రావు. బ్రహ్మనాయుడు గారు 20-30 సంవత్సరాలు అక్కర్లేదు, చాలా మంది యువకులకి వారి చరిత్ర తెలుసుకోవడం లేదు. దేశ కోసం త్యాగం చేసిన వాళ్ళు స్వతంత్ర సమరయోధులు, డొక్కా సేతమ్మ గారు లాంటి మహోన్నతమైన వ్యక్తుల పేరు ఎవరు, మీరు నేను ఛాలెంజ్ చేస్తాను, మరి ఇద్దరు వెళ్దాం రండి, గ్రామాలకో లేదా పట్టణాలకో చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్దాం, డొక్కా సేతమ్మ గారు మీకు తెలుసు అంటే ఎవరు అంటారు, ఎవరు ఏమన్నా సినిమా హీరో అయినా అని ప్రశ్నించడం మనం ఆశ్చర్యపడిన అవసరం లేదు. కాబట్టి ఆ పరిస్థితి నుంచి ఈ రోజు మనం బయటపడుతున్నాం, ఇంకా వేగవంతంగా బయటకు రావాలి. ఇది ఒక ఉద్యమం లాగా నడవాలి. దేశం కోసం జాతి కోసం త్యాగం చేసిన వ్యక్తుల పేర్లు పెద్ద ఎత్తున కేంద్ర పథకాలకి ఉద్యమం లాగా నడవాల్సిన అవసరం ఉంది. అది ఆంధ్రప్రదేశ్ నుంచి ఎప్పుడో కేంద్రం నుంచి ప్రారంభమైంది, ఆంధ్రప్రదేశ్ కొనసాగిస్తుంది. కాబట్టి ఇటువంటి రాజకీయ నాయకులు ఎవరుతున్న పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, వీళ్ళందరూ కూడా దేశానికి ఒక నూతన బాట వేస్తున్నారు, ఒక దిశ చూపిస్తున్నారు, ఒక వికసించారు, ఒక అద్భుతమైన దేశము, ప్రపంచంలో మన సంస్కృతికి ఉన్న విలువలు గొప్పతనాన్ని మళ్ళా తిరిగి పూర్వానుభవాలను తీసుకురావడం కోసం ఈ నాయకులంతా పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా మనం అండగా నిలబడాలి. అది మీలాంటి సీనియర్ జర్నలిస్టులు కానివ్వండి, మీలాంటి ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, లేదా ప్రింట్ మీడియా కానివ్వండి, లేదా ఎన్జిఓలు కానీ, ఈ రోజు మీరు కూడా ఇటువంటి నాయకులకు అండగా నిలబడాలా. దేశం యొక్క పూర్వానుభవాలను తిరిగి తీసుకురావడం కోసం తప్పకుండా సందర్భంలో మనందరం కూడా వాళ్ళకి అండగా నిలబడాలి. తప్పకుండా ఆంజనేయ గారు. రైట్, జగన్నాథం గారు కంక్లూజన్ ఇవ్వండి. ఫైనల్ గా ముందుగా మీకు డొక్కా గారి, డొక్కా సీతమ్మ గారి కుటుంబీకుల అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే డొక్కా సీతమ్మ గారి పేరుని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పథకానికి పెట్టడం ద్వారా ఆవిడ పేరు సజీవంగా
ఖచ్చితంగా బ్రతుకుంటుంది. తెలియనటువంటి వారికి, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా, రాష్ట్రంతో పాటు దేశం మొత్తం కూడా ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు కూడా వెరిఫై చేసే క్రమంలో, అబ్జర్వ్ చేసేటువంటి క్రమంలో ఎవరు ఇవ్వడని చెప్పేసి ఖచ్చితంగా చూసే అవకాశం, వారి చరిత్రని తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. నిజంగా తద్వారా మీ కుటుంబీకులు కానీ, డొక్కా సీతమ్మ గారి పేరు కానీ ఖచ్చితంగా 10 కాలాల పాటు ఇంకా ముందుకు వెళ్తుంది. ఇలాగనే దేశం కోసం, స్వాతంత్రం కోసం, అదేవిధంగా ప్రజల సంక్షేమం కోసం పనిచేసినటువంటి వారి యావదాసిని కూడా, ప్రజా అభివృద్ధి కోసం పనిచేసినటువంటి వారందరికీ తగిన గుర్తింపు లభించాలి అని చెప్పేసి అందరం ఆశిద్దాం. థ్యాంక్ యూ సార్. తప్పనిసరిగా సార్, ఇది జరిగి తీరుతుంది. ఆంధ్రప్రదేశ్లో, ఈ రాష్ట్రంలో అయితే నాకు నమ్మకం ఉంది. కూటమి నాయకత్వంలో మంచి ఆలోచనతో వెళ్తోంది. చిన్న ఉదాహరణ సార్, గన్నవరం అక్యుడెట్కి డొక్కా సీతమ్మ గారు పేరు పెట్టినప్పుడు కొంతమంది వచ్చి చూసేవారు సార్ ఆవిడ ఇల్లు ఎందుకు పేరు పెట్టారు, చాలా తరాలు అయిపోయింది కదా. తర్వాత పంచాంగ కర్త రైట్ మంచి చాగంటి కోటేశ్వర గారు ఆయన యొక్క ప్రవచనాల్లో డొక్కా సీతమ్మ గారి చరిత్ర చెప్తుంటే కొంతమంది వచ్చి వారి ఇల్లు దర్శించి ఆవిడ చేసిన, ఆవిడ సామాను, ఆవిడ వాడిన పాత్రలు అవి చూసి దండం పెట్టుకు వెళ్ళడం. తదుపరి కాకినాడలో 10 లక్షల రూపాయలతో సీతమ్మ గారి కాంస్య విగ్రహం ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో కలెక్టర్ కార్తికేయ మిశ్రా గారి నాయకత్వంలో ప్రతిష్ఠిస్తే అప్పుడు కొంతమంది ఆదరణ పెరగడం, లంకల గన్నవరం రావడం, సీతమ్మ గారి ఇల్లు చూడడం. కానీ ఇప్పుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా నాకు కలిగిన ఆనందం ఏంటంటే విద్యార్థుల్లో ఒక ఆలోచన వస్తుంది, ఎవరి డొక్కా సీతమ్మ గారు అని. వారి స్కూల్స్ సమ్మర్ హాలిడేస్ లో ఎస్కర్షన్ పెట్టుకుని డొక్కా సీతమ్మ గారి ఇంటికి వచ్చే పరిస్థితులు కలిగింది ప్రభుత్వం నిర్ణయం వల్ల. కాబట్టి ఈ ప్రభుత్వం తెలియజేసుకుంటున్నాం జగన్నాథన్ గారు, వారు నివసించిన ఇంటిని ఏమన్నా స్మారక చిహ్నంగా మార్చి ప్రభుత్వం ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ప్రభుత్వం అయితే తీసుకోలేదు, కానీ ఆనాడు ఐవీఆర్ కృష్ణారావు గారి నాయకత్వంలో ఏపీ టూరిజం శాఖ ఈ ప్రాంతం అంతా బోర్డులు ఏర్పాటు చేసి ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వారి ఇల్లు శిథిలావస్థకు వెళ్తే అది చెక్కు చెదరకుండా ప్లాన్ మారకుండా పూర్వకాలం మండువా ఇల్లు, ఆ ఇల్లును అలాగే నిర్మించమంటే వారి యొక్క మనవలు సుమారు 30-40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ఇల్లుని అదే విధంగా ఏ మాత్రం ప్లాన్ మానకుండా పునర్నిర్మించడం జరిగింది. ఎటొచ్చి ఈ రోజుల్లో రోడ్లు వంతెనలు అభివృద్ధి చెందడం మూల ఈ లంక గ్రామం సంబంధం లేకుండా ఇతర అభివృద్ధి చెందిన రోడ్ల ద్వారా ప్రజలు ప్రయాణం చేయడం మూల ఇక్కడికి ఎద్దరి తగ్గింది. ఇక్కడికి సీతమ్మ గారి సమయం తక్కువగా ఉందండి. ఇంకోటి ఇంకొక విషయం ప్రైమ్ నేమ్ ద్వారా ఇంకొక విషయాన్ని తెలియజేస్తాను. ఇప్పుడు ఏదైతే డొక్కా సీతమ్మ గారికి సంబంధించినటువంటి గుర్తులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వీడియోలు కలెక్ట్ చేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసేలాగా చేస్తారు. బ్రహ్మనాయుడు గారు, కొంతమంది జీవించున్నా గానీ చచ్చిపోయినట్లే లెక్క, కొంతమంది జీవించి చనిపోయినా గానీ శాశ్వతంగా ప్రజల హృదయాలు పెంచుకుంటారు, వాళ్ళలో డొక్కా సీతమ్మ గారు ఒకరని చెప్పడం లేదు. రైట్, ధన్యవాదాలు అండి చర్చలో పాల్గొనందుకు. డొక్కా జగన్నాథం గారు, డొక్కా సీతమ్మ గారు వారసులు, అదేవిధంగా ఆంజనేయుడు గారు, భారతీయ జనతా పార్టీ